హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా మందికి అయితే ఈ వసతి దీవెన అమౌంట్కి సంబంధించి పేమెంట్ స్టేటస్ చూపించట్లేదు అలాగే కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వసతి దీవెన పేమెంట్ స్టేటస్ అనేది మీకే కాదు మొత్తం ఆల్ స్టూడెంట్స్కి కూడా ఈ పేమెంట్ స్టేటస్ అనేది చూపించట్లేదు సో ప్రాబ్లం ఏం లేదు అందరికీ కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో మీరు ఎలిజిబుల్గా ఉంటే టెన్షన్ ఏం పడద్దు ఎందుకంటే మనకి విద్యా దీవెన కూడా లేట్గా క్రెడిట్ అవుతుంది అయింది కాబట్టి ఇది కూడా లేట్ గానే క్రెడిట్ అవుతుంది సో మీకు పేమెంట్ స్టేటస్ చూపించినా చూపించకపోయినా మీరు ఎలిజిబుల్ ఉంటే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది అలాగే కొంతమంది ఎస్సీ స్టూడెంట్స్ కి మదర్ అకౌంట్ లో పడుతుందా లేదా స్టూడెంట్ అకౌంట్ లో పడుతుందా అని అడుగుతున్నారు సో మీకు స్టూడెంట్ అకౌంట్లోనే వసతి దేవిన అమౌంట్ కి సంబంధించి కూడా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అలాగే అలాగే ఎస్సీ స్టూడెంట్స్ కి కొందరికి సెంట్రల్ షేర్ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యింది కొందరికి అవ్వలేదు అంటున్నారు సో దీనికి కూడా టైం లిమిట్ ఏమీ లేదు మీకు కూడా ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా క్రెడిట్ అవుతుంది వెయిట్ చేయండి అలాగే మీకు స్టూడెంట్ అకౌంట్ అనేది ఎన్పిసి యాక్టివ్ లో ఉండేటట్లు చెక్ చేసుకోండి సో చాలా మందికి అయితే ఎన్పిసి యాక్టివ్ లో లేదని సచివాలయం నేమ్స్ కూడా ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి సో మీ ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంది మనకి ప్రతిసారి కూడా ఎంటీఎఫ్ స్టేటస్ అనేది కనిపించేది ఇప్పుడు కనిపించటం లేదని అడుగుతున్నారు సో మీకు జ్ఞానభూమి రిపోర్ట్లనే కాదు సో సచివాలయంలో వెల్ఫేర్ సార్ లాగిన్ లో కూడా వైఎస్ఆర్ నవశాఖ లాగిన్ లో కూడా ఈ స్టేటస్ అనేది ఎవరికి చూపించట్లేదు సో నేను రాత్రి ఒక ఎయిటీ టు నైంటీ మెంబర్స్ వరకు ఆధార్ నెంబర్స్ అయితే చెక్ చేశాను సో ఎవరికి కూడా ఈ స్టేటస్ అనేది కనిపించలేదు సో ప్రాబ్లం ఏమీ లేదు మీకు ఎలిజిబుల్లో ఉంటే అమౌంట్ క్రెడిట్ అవుతుంది అలాగే విద్యా దేవన అమౌంట్ అన్ని ఎలిజిబుల్లో ఉన్నా కూడా ఇప్పటికీ క్రెడిట్ కాలేదు మాకు వస్తీ దేవన క్రెడిట్ అవుతుందని అడుగుతున్నారు సో వస్తీ దేవన అన్ని ఎలిజిబుల్లో ఉంటే క్రెడిట్ అవుతుంది వెయిట్ చేయండి అలాగే విద్యా దేవన కూడా మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా క్రెడిట్ అవుతుంది ఇంకా చాలా మందికి అయితే క్రెడిట్ అవ్వలేదు అఫీషియల్ గ్రూప్లో ఇలా మెసేజ్ చేస్తే వాళ్ళేమో ఎలిజిబుల్లో ఉంటే తప్పకుండా క్రెడిట్ అవుతుంది వెయిట్ చేయండి అని అంటున్నారు సో లేదంటే మీకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్తో సహా అయినా పడుతుంది లేదా భయాన్ని వల్ల అయినా అమౌంట్ క్రెడిట్ అవుతుంది అన్ని ఎలిజిబుల్లో ఉన్నప్పుడు మాత్రం మీరు టెన్షన్ పడద్దు మీకు అమౌంట్ అనేది తప్పకుండా క్రెడిట్ అవుతుంది అలాగే కొంతమంది లేట్గా ఎన్పిసి అనేది లేదా ఓటీఏ కంప్లీటెడ్ అనేది చేయించుకున్నారు సో దానివల్ల కూడా క్రెడిట్ అవ్వలేదు సో మీకు కూడా కంప్లీట్ అయిపోతే క్రెడిట్ అవుతుంది సో మీరు లేట్ గా ఇలాంటివన్నీ కంప్లీట్ చేయించుకుంటే ఆల్రెడీ ఇప్పటికే కంప్లీట్ అయిపోయి అన్ని ఎలిజిబుల్ గా వచ్చేస్తే మీకు వస్తే దేవుడి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే రిపోర్ట్ లో మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి సో నేనైతే మీ స్టేటస్ చెక్ చేసి చెప్తాను చాలా మంది మీ స్టేటస్ అనేది జ్ఞానభూమిలో చూసుకొని కూడా నాకైతే చెక్ చేయమని మెసేజ్ చేస్తున్నారు సో ఏదైనా ప్రాబ్లం వల్ల మీ స్టేటస్ అనేది చెక్ చేసి తీసుకోకపోతేనే నాకు మెసేజ్ చేయండి మీ ప్రాబ్లం చెప్పి నాకు మెసేజ్ చేస్తే నేనైతే మీ స్టేటస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా చెక్ చేయాలంటే అవదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్